Josna movies. ఈ పతాకం మీద చారుశీల సినిమా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఉరఫ్ మా వియ్యంకుడు అందుకనే జనరల్గా ఈ ఎక్కువ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకపోయినా దీనికి కంపల్సరీగా రావాల్సి వస్తుంది తప్పల సో దాన్ని రిలీజ్ చేసే సందర్భంగా మీరు వచ్చిండి అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను కూడా యాక్ట్ చేసింది మాత్రం ఏదో ఈయన మాకు సంబంధించిన మనిషి కాబట్టి చేశాను అనేది కాదు చాలా తక్కువ రోజుల్లో గమ్మత్తైన క్యారెక్టర్ చేయించాడు ఆ చేత సో ఇవాళ వాడు కాదు తలకి రంగేసుకునేలా ఉన్నాడు తప్ప ఎప్పటోడో ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నాడు ఇతరు కూడా తర్వాత తనే డైరెక్ట్ చేయడం అనేది ఈ సినిమాకి ఒక డెఫినెట్గా ఒక ప్లస్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మీరందరూ చూస్తూనే ఉన్నారు బడ్జెట్ సినిమాలు చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆ బడ్జెట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీసి వాటిని ఎలాగా ప్రమోట్ చేయాలి ఎలా జాగ్రత్తగా పైకి తీసుకురావాలి ఎలా హిట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో అందరూ ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ 24 crafts చేస్తున్నారు కాబట్టి బహుశా వయాసిస్ ఇన్ ది డిజర్ట్ లాగా ఇప్పుడు అలా వెళ్ళిపోతున్న పెద్ద పెద్ద సినిమాలు ఢమాల్ ఢమాల్ అంటున్న రోజుల్లో చిన్న సినిమాలు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయేమో అనిపించింది అందుకని ఈ సినిమా చారుశీల అనే సినిమా కూడా ఎక్కువ పెద్ద స్టార్డమ్ లేకపోయినా అద్భుతమైనటువంటి సినిమా నిర్మించాడు ఇందులో నేను జబర్దస్త్ రాఘవ తర్వాత గెటప్ సీను వీళ్ళందరూ ఈ సినిమాలో మా కామెడీ పార్ట్ వర్క్ చేశాం తర్వాత ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫస్ట్ జనాలందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇట్స్ ఎ క్యాచీ టైటిల్ అండ్ వెరీ నోన్ చారుశీల అనేది మన తెలుగు ప్రజలందరికీ బాగా సుపరిచితమైన పేరు ఆ పేరులోనే రకరకాల రైమ్స్ ఉన్నాయి చారుశీల ఇట్స్ ఒక పోయమ్ లాగా ఇట్ హ్యాస్ సో మెనీ మీనింగ్స్ అండ్ ఇట్ ఈస్ రొమాంటిక్ ఇట్ ఈస్ పోయిటిక్ అండ్ ఎవ్రీథింగ్ సో చారుశీల పేరులోనే ఒక మంచి మెస్మరైజింగ్ రిధమ్ ఉంది అప్పుడే చెప్పాను నేను చారుశీల విల్ బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్ టైటిల్ బాగుంది బాగా తీ అన్నారు దాని తర్వాత నాకు కథ చెప్పారు కథ చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సినిమా అసలు మీరు ఎవరు ఆడియన్స్ అయినా కానీ ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడాలి మధ్యలో మీరు మిస్ అవ్వద్దు ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్